సార్ 230 మాస్టర్ చేసుకోండి సార్. నమస్తే తమ్మి, అంత మంచేనా, ఎట్లున్నావు? ఏదో అన్న, గట్లే తీసుకుంటా అత్తన్నా. మన బతుకులు గిట్నే ఉంటాయిరా. అదే ఎవరో 70 లక్షలు నెల కరెంటు బిల్లే కట్టిండట. అలాంటోళ్ళే మన దేశానికి గొప్పరా. దేశానికి నెలకు 70 లక్షలు కట్టినోడు గొప్ప కాదురా. దేశానికి గొప్ప పేదవాడిని కూడా మనవాడిగా చూడడం, ఆకలన్నవాడికి పట్టెడన్నం పెట్టడం, కష్టపడేవాణ్ణి గౌరవించడం, అదిరా దేశానికి గొప్ప. అంజన నమస్తేనే. మన బాయ్ ప్రొడక్షన్ బాగానే వస్తుందట కదనే. ఎందుకు రాదన్నా, మనందరం కష్టపడ్డాక. అంతేనా? అవునన్నా. అంత బాగా వస్తుందా అన్న? నిజమే అన్నా. అవునన్నా. నమస్తే అన్న. అన్న నమస్తేనే. నమస్తే. నమస్తే అన్న. అంజన్న, 3 నెలలు అయితే లేదు నీ కొడుకు యాక్సిడెంట్ చనిపోయి. హెల్మెట్ ఉన్నా ప్రాణాలు పోయినాయని గుండెలు బాదుకున్నారు. మళ్ళీ గట్లనే నీ కుటుంబం బాధపడాలనే? అరే ఇప్పుడు వీడేం చేసిండన్నా, గట్ల మాట్లాడుతున్నావు? ఆగో, నువ్వు టోపెట్ల పెట్టినవో వాళ్ళ కొడుకు గట్లనే పెట్టిండు. కింద పడడంతోనే ఊడిపోయింది. గిది పెట్టుకోకపోయేసరికి నీ కొడుకు ప్రాణాలు రోడ్డుకు బలయ్యాయి, మీ జీవితాలు కన్నిటి పాలయ్యాయి. మన రక్షణే మన కుటుంబ రక్షణ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమై సార్ అలా ఉన్నారు? ఏం లేదు వంశీ, ఈరోజు ఆబ్సెంటిజం పై కౌన్సిలింగ్ కదా. అవును సార్. లిస్టు తయారు చేయలేదా సార్? ఇంకా జిఎం గారు, ఏజెంట్ గారు వస్తున్నారు సార్, మనకు చాలా ప్రాబ్లం అయిపోతుంది సార్. చేశాను వంశీ. మరి ఎందుకు సార్ అలా ఉన్నారు? 192 మంది ఉద్యోగాలకు ఈరోజు చివరి అవకాశం. చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారు. తాగి డ్యూటీలు చేయక ఉద్యోగాలు పోగొట్టుకుంటే మీరెందుకు బాధపడతారు సార్? నాకు తాగి ఉద్యోగం పోగొట్టుకున్న వారికి బాధ కాదు వంశీ. ఆకలితో కడుపు పట్టుకొని గుంభం వైపు చూసే వారి కుటుంబాలను తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏమోయ్, ఆ షర్ట్ తీసుకురా, జిమ్ ఆఫీస్కి వెళ్ళాలి. ఏందమ్మా ఎప్పటికీ లైట్లు వేసి ఉంచుతారు? అవి వెలుగుతే ఏమవుతుంది నానా? ఏమైనా కరెంటు బిల్లు ఉందా? సింగరేణి ఫ్రీగానే ఇస్తుంది కదా. చీకట్లోకి వెళ్ళి వెలుగును చూపించే సింగరేణి కార్మికునికి తెలుస్తుందమ్మా కరెంటు విలువ. నీకేం తెలుస్తుంది? ఇలా ఫ్రీ అని, బిల్లు వస్తే 1000 కడదామని ఇలా విచ్చలవిడిగా కరెంటు వాడితే, వీధి దీపాలు దాటి వచ్చిన మన గతం మరిస్తే మళ్ళీ వీధి దీపాల కాడికే వెళ్తుందమ్మా వచ్చేతరం. నమస్కారం సార్. నమస్తే గోపాలం, బాగున్నావా? బాగున్నాం సార్. సార్ సార్ నా ఫైలు ఎంతవరకు వచ్చింది సార్? ఏమైనా తెలిసిందా? కంగ్రాట్స్ గోపాలం,
10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం నీకు మంజూరైంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ నాకు కాదు గోపాలం, నీ సేవలకు. కష్టపడే ఉద్యోగులకు సింగరేణి ఎల్లప్పుడూ సహాయంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తా. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఆర్మీలో ఉద్యోగం వచ్చింది సార్. చాలా సంతోషం. తీసుకోండి సార్, స్వీట్ తీసుకోండి తీసుకోండి. థ్యాంక్ యూ సార్. వస్తా సార్. అన్నా నమస్తే. నమస్తే. స్వీట్ తీసుకోండి తీసుకో. ఏంది మాధవయ్య విషయం? అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా ఆర్మీలో? అదేదో బ్యాంకులో ఉద్యోగం, పెద్ద ఉద్యోగం, మంచి జీతం అన్నావుగా. ఓ అది అప్పుడు, ఇప్పుడు ఆర్మీలో ఉద్యోగం వచ్చిందే. ఏంది మాధవయ్య, నాకేం అర్థం కావడం లేదు. కంటికి దగ్గర ఉన్న ఊళ్ళో ఉద్యోగం వదిలిపెట్టి అదేదో ఆర్మీలో అని సంబరపడుతున్నావు. అరే దేశ రక్షణ కోసం దేశం చివర నా కొడుకు, దేశానికి వెలుగులు ఇవ్వడానికి భూమి పొరల్లో నేను పనిచేస్తున్నా. ఇంతకంటే ఆనందం ఉంటుందా అన్న? అవసరానికి మించిన ఆదాయం కంటే దేశం కోసం చేసే సేవలో ఉండే ఆనందం 100 అడుగుల ప్రయాణాన్ని 100 ఏళ్లుగా మలుస్తుంది. చేసే పనిని, సంస్థని, దేశాన్ని ప్రేమించే ప్రతి భారతీయునికి, అలాగే రక్తాన్ని చెమటగా మార్చి ఆనందంగా జీవించే సింగరేణులకు ఈ చిత్రం అంకితం. జై సింగరేణి. సింగరేణికి సంబంధించిన మరిన్ని విషయాలపై సమగ్ర విశ్లేషణ, వివరాలతో కూడిన ఆసక్తికర విజ్ఞానదాయకమైన కార్యక్రమం కోసం, అలాగే మరిన్ని స్ఫూర్తిదాయక సాంస్కృతిక కార్యక్రమాల కోసం సబ్స్క్రైబ్ చేయండి సింగరేణి సైరన్ యూట్యూబ్ ఛానల్.